కేసేమీ లేని దాని మీద కావాలని ఆ వాయిస్ అంట కావాలని కేసు పెట్టి ఒక ఫేక్ కేసు సృష్టించి ఒక నేషనల్ ప్రొఫైల్ లీడర్ని అదేవిధంగా ఇంటర్నేషనల్గా నోన్ పర్సన్ని ఫేక్ కేసులు ఇరికించి జైల్లో పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంటారనేది కరెక్ట్ కాదు. ఆయన బాధతో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయనటువంటి ఒక మహానాయకుడు తప్పు చేసేడని చిత్రించి ఆ తప్పు చేసేయడని చెప్పింది కూడా తప్పులు చేసినటువంటి నాయకుడు, రాష్ట్రాన్ని దోచేసినటువంటి నాయకులు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ప్రభుత్వం, అధోగతి పాలు చేసినటువంటి వైసీపీ పార్టీ, అటువంటి వాళ్ళు ఆయన మీద లేని మచ్చ వేసి ఆయన జైల్లో పెట్టిస్తే ఆయన హ్యాపీగా ఉంటాడని ఎలా అనుకుంటున్నారు? ఆయన హ్యాపీగా ఉంటాడనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. ఇంచేత ప్రజలందరూ కూడా గుర్తించారు ఇప్పటికే ఇది తప్పుడు కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం, ఆయన వేధిస్తున్నటువంటి ప్రభుత్వం, హింసిస్తున్నటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఈనాడు ప్రజలకు తెలుసు. కాబట్టి ఈనాడు రోడ్డు మీద వాలంటీర్గా వచ్చి యాజిటేషన్ చేస్తున్నారు. అంతేత ఆయన హ్యాపీగా లేడు. రెండోది ఆయన అడిగింది మన కార్యకర్తలు ఎట్లా ఉన్నారు. అదేవిధంగా మన కార్యకర్తల మీద చాలా తప్పుడు కేసులు పెట్టారు కదా, బాగా హింసిస్తున్నారు, అదేవిధంగా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా అడిగారు మా నాయకులు. అంటే ఆయన కన్సర్న్ పార్టీ నాయకులు ఏ ఇబ్బంది పడుతున్నారో ఆయన కన్సర్న్ చూపించినట్టుగా మాట్లాడారు. మూడోది వచ్చేటప్పటికి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసి అటు హైదరాబాద్ కానీ అదేవిధంగా మొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రిఫార్మ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే మన బైఫర్కేషన్ సందర్భాల్లో మన కష్టాలు ఎదుర్కొంటున్న టైంలో కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దినప్పుడు దాన్ని ఆయన కళ్ళగతే ధ్వంసం చేస్తూ ఉంటే ఈ నాయకులందరూ కూడా ఆయన హ్యాపీగా ఎట్లా ఉంటాడని అడుగుతూ ఉన్నాం. అంతే ఆయన హ్యాపీగా లేదు. ఆయన మోర్ కన్సర్న్ పార్టీ కార్యకర్తలే కానీ అదేవిధంగా ప్రజలు, అంటే ప్రజలు జరుగుతున్నటువంటి అభివృద్ధి జరిగినటువంటి అభివృద్ధిని కూడా వీళ్ళు ఆఫ్ చేసి వీళ్ళు సొంత పెత్తనాలకి సొంత జేబులో డబ్బులు వేసుకోవడానికి చేస్తున్నటువంటి దాన్ని చూసి ఆయన విసిగిపోతూ ఉన్నారు. అంతేత ఈనాడు ఐ హావ్ మోర్ కన్సర్న్ అబౌట్ ద పబ్లిక్ హు ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ నో డెవలప్మెంట్, బికాస్ ఆఫ్ నో ప్రాపర్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటి ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. అంతేత ఈనాడు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ రాష్ట్రం కానీ భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి వ్యక్తి ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా భవిష్యత్తు గురించి ఆలోచించే మనకి హైదరాబాద్ డెవలప్మెంట్ జరిగింది, అన్ని చోట్ల డెవలప్మెంట్ చేసాం. అది ఈ రోజున మనం చేద్దాం అనుకున్న టైంలో మనకి ఈ దొండగలు అంటామా, దోపిడీదారులు అంటామా, దోషులు అంటామా, వీళ్ళందరూ కూడా వచ్చి ఈనాడు కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా రియల్ కేసులు, నిన్న కూడా చెప్పాను సిబిఐ కేసులు పెట్టి ప్రూవ్ చేశారు కొన్ని. అటువంటి వ్యక్తులు జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక హై ప్రొఫైల్ వ్యక్తిని, అదేవిధంగా నేషనల్ లీడరు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని, హై ప్రొఫైల్ ఇంటర్నేషనల్ ఫేమ్ని జైల్లో పెట్టిన తర్వాత ఎంత బాధగా ఉంటుందో మీకు అర్థం చేసుకోవాలి. అదే ఒకవేళ రాష్ట్రం అభివృద్ధి చేద్దామనేట, అందుకనే మొన్నే రీసెంట్గా చూస్తే 2049కి ఆయన రాష్ట్రం యొక్క విజన్ ఎట్లా ఉండాలి, దేశం యొక్క విజన్ ఎట్లా ఉండాలని ఆలోచిస్తున్నటువంటి సమయంలో, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామనుకున్నటువంటి సమయంలో, ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో
दौर्जन्यकांड विध्वंसकांड अदे विधा व्यक्त केस जैल पड़ा अदे विधा पार्टी ने हिंसा इधक कार्यक्रम का पेको आये बाध पड़ता नागोदेटपी इंचुमचु देश में उड़े राष्ट्र में उड़ेट आल चार मंद नेशनल लीडर्स अंत आयन की पत्नी अदे विधि आये अरेस्ट विधान तपदी पैकने वाड़ धन्यवाद चुप्तना अदे विधा भविष्य गुरी आलोचे व्यक्ति ईना मन मुं ले अदे विधा भविष्य ने नाशन व्यक्ति ईना परपाल इटंट राष्ट्रमेमने भय तो चंद्रबाबुना आरोग्य वन बै वन आस्क अड़ते भद्रता नैन डिस्क डीजी एमेम प्रोवैडने वीडूमीवावर अंत भद्रता वरकू अडिशनल लोकेश गार लटर इच्छी तरह अडिशनल भद्रता बट आये रूम एसी ले अदे विधा जनरल एसी प्रोविजन लेदन माटड़ना डीजी गारे प्रोविजन लेको बट आये हई प्रोफाइल नायक प्रोविजन एसी पड़ते बहुत नैन रिक्वेस्टा अभी वील पड़ता प्रोविजन प्रकार दाने आलटर्नेट लीगल मेम चेयर मे आलोचि इंकेदे रेडवे दोमल विपरीत फस्ट टू त्री डेस दोमल आ रूम विपरीत उ तरवा नैट इच्छापे नैट इच्छा मंत्र इच्छा इवन इच्छापार तप असल सौकर्य लेदने चला स्पष्ट कनपड़ी एसी लेकिन वह कुछ इबंधक पैस्थिफी अनेपड़की आयन की फर् हिम आर् टू हिम स्टेट इज़ प्रायोरिटी स्टेट प्रजल आर् पीपल आर् प्रायोरिटी अंत वाल संक्षेम राष्ट्र अभिवृद्धि आयन की प्रधान आलोचि तप आयन सौकर्य आये आलोच आये सौकर्य मेम आलोचि एम चे बहुत वी आर् ट्रइिंग टू इंप्रेस अपॉन द ऑफिशियल टू प्रोवाइड ऐस फार ऐस पॉसिबल ऑल एमिनिटी सर इपड़के माजी एंपील पार्लमेंट आंदोलन राजकीय में दिशा निर्देश प्रस्तुत पच्चीस अंत इंक इन कमिंग असेंबली अगर पार्लमेंट पार्लमेंट अदे विधा इट हाज बिकम ए नेशनल इश्यू अच्छे नेशनल लीडर का नेशनल पार्टी का बट्टी पार्लमेंट इश्यू जो पार्लमेंट इश्यू अंत देश अदी रेप असेंबली इवेटो तारीख नीचे असेंबली मोदी अंत असेंबली संबंधी तरह मोलीग्स तो अंदर तो माटडको असेंबली स्ट्राटी एट उ दाने मैद जस्ट असेंबली रोज मुझे पत्तलगूरी माटे वालिदर मध्य जगह संभाषण मन करेक्ट का वाट इज गोइंग टू हैपन वी आर नॉट एक्सपेक्टिंग एनीथिंग बिकॉज कोर्ट विषया माटने सब्सिडीज सब्सिडी बिकॉज आई एम लायर का आई नो कोर्ट डिस्कशन वेटू मन कोर्ट माटा असेंबली बैठक अभी सब्सिडीज रेपेमान चूंतर वाँ बी रियाक्षन अभी कोर्ट कदा अभी कोर्ट कोर्ट मन पर्सनल नाटे लेट अस सी व्हाट इज गोइंग टू हैपन टुमारो दొంగతనం అలవాటు పడినాడు నేనే చెప్పాను గజ దొంగని ఒకసారి గజ దొంగగా అలవాటు పడినాడు రాష్ట్రాన్ని దోచుకున్నవాడు మా అందర్ మీద అంటే నా మీద కాపన అందర్ మీద కేసులు పెట్టినాడు పార్టీ అందర్ మీద కేసులు పెట్టినాడు ప్రతిపక్షాల మీద కేసులు పెట్టినాడు ఈనాడు ఇంకా మిగతా కేసులు పెట్టడం నమ్మకం ఏంటి పెడతారు పెట్టుకుంటే పెట్టుకుంటారు బట్ వి విల్ ఫేస్ ఎనీవే రాజకీయంగా ఫేస్ చేస్తాం పురా లీగల్ గా ఫేస్ చేస్తాం ఓకే రైట్ థాంక్యూ
విధంగా ఉంటారనేది కరెక్ట్ కాదు ఆయన బాధతో ఉన్నారు ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయనటువంటి ఒక మహానాయకుడు తప్పు చేసాడని చిత్రించి ఆ తప్పు చేసాడని చెప్పింది కూడా తప్పులు చేసినటువంటి నాయకుడు రాష్ట్రాన్ని దోచు చేసినటువంటి నాయకుడు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ప్రభుత్వం అరోగతి పాలు చేసినటువంటి వైసీపీ పార్టీ అటువంటి వాళ్ళు ఆయన మీద లేని మచ్చ వేసి ఆయన జైల్లో పెట్టిస్తే ఆయన హ్యాపీగా ఉంటాడని ఎలా అనుకుంటున్నారు ఆయన హ్యాపీగా ఉండడనేటువంటిది ప్రజలందరికీ తెలుసు ఇంచేతన ప్రజలందరూ కూడా గుర్తించారు ఇప్పటికే ఇది తప్పుడు కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం ఆయన వేధిస్తున్నటువంటి ప్రభుత్వం హింసిస్తున్నటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఈనాడు ప్రజలకు తెలుసు కాబట్టి ఈనాడు రోడ్డు మీద వాలంటీర్గా వచ్చి అజిటేషన్ చేస్తున్నారు అంతేత ఆయన హ్యాపీగా లేడు రెండోది ఆయన అడిగింది మా కార్యకర్త మన కార్యకర్తలు ఎట్లా ఉన్నారు అదేవిధంగా మన కార్యకర్తల మీద చాలా తప్పుడు కేసులు పెట్టారు కదా బాగా హింసిస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా అడిగారు మా సార్ మా నాయకులు అంటే ఆయన కన్సర్న్ పార్టీ నాయకులు ఏ ఇబ్బంది పడుతున్నారో ఆయన కన్సర్న్ చూపించినట్టుగా మాట్లాడారు మూడోది వచ్చేటప్పటికి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసి అటు హైదరాబాద్ కానీ అదేవిధంగా మొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రిఫార్మ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే మన బైఫర్కేషన్ సందర్భాల్లో మన కష్టాలు ఎదుర్కొంటున్న టైంలో కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దినప్పుడు దాన్ని ఆయన కళ్ళెదుటే ధ్వంసం చేస్తూ ఉంటే ఈ నాయకులందరూ కూడా ఆయన హ్యాపీగా ఎట్లా ఉంటాడని అడుగుతున్నాను ఇంకా ఆయన హ్యాపీగా లేదు ఆయన మోర్ కన్సర్న్ పార్టీ కార్యకర్తలే కానీ అదేవిధంగా ప్రజలు అంటే ప్రజలు జరుగుతున్నటువంటి అభివృద్ధి జరిగినటువంటి అభివృద్ధిని కూడా వీళ్ళు ఆపు చేసి వీళ్ళు సొంత పెత్తనాలకి సొంత జేబులో డబ్బులు వేసుకోవడానికి చేస్తున్నటువంటి దాన్ని చూసి ఆయన ఇష్టపోతులు అన్నారు అంతేత ఈనాడు ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ ద పబ్లిక్ హు ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ నో డెవలప్మెంట్ బికాస్ ఆఫ్ నో ప్రాపర్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటి ఆయన ఎక్స్ప్రెస్ చేశారు అంతేత ఈనాడు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ రాష్ట్రం కానీ భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి వ్యక్తి ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా భవిష్యత్తు గురించి ఆలోచించే మనకి హైదరాబాద్ డెవలప్మెంట్ జరిగింది అన్ని చోట్ల డెవలప్మెంట్ చేశాం అది ఈ రోజున మనం చేద్దాం అనుకున్న టైంలో మనకి ఈ దొండకులు అంటామా దోపిడీదారులు అంటామా దోషులు అంటామా వీళ్ళందరూ కూడా వచ్చి ఈనాడు కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా రియల్ కేసు నిన్న కూడా చెప్పాను సిబిఐ కేసులు పెట్టి ప్రూవ్ చేశారు కొన్ని అటువంటి వ్యక్తులు జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక హై ప్రొఫైల్ వ్యక్తిని అదేవిధంగా నేషనల్ లీడర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని హై ప్రొఫైల్ ఇంటర్నేషనల్ ఫేమ్ని జైల్లో పెట్టిన తర్వాత ఎంత బాధగా ఉంటుందో మీకు అర్థం చేసుకోవాలి అదే విధంగా రాష్ట్రం అభివృద్ధి చేద్దామనేటి అందుకనే మొన్నే రీసెంట్గా చూస్తే 2049కి ఆయన రాష్ట్రం యొక్క విజన్ ఎట్లా ఉండాలి దేశం యొక్క విజన్ ఎట్లా ఉండాలని ఆలోచిస్తున్నటువంటి సమయంలో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామనుకున్నటువంటి సమయంలో ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క దౌర్జన్యకాండ విధ్వంసకాండ అదేవిధంగా వ్యక్తుల్ని కేసులు లేనటువంటి జైల్లో పెట్టడం అదేవిధంగా పార్టీలను హింసించడం ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నందుకు ఆయన బాధ పడుతూ ఉన్నారు నాలుగోది వచ్చేటప్పటికి ఇంచుమించు దేశంలో ఉండే రాష్ట్రంలో ఉండేటువంటి ఆల్ చాలామంది నేషనల్ లీడర్స్ అంతా కూడా ఆయనకి పత్తాసని అదేవిధంగా ఆయన అరెస్ట్ చేసేటువంటి విధానం తప్పదని పలికినంత కూడా వారిని కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పమన్నారు చెప్తున్నాం అదేవిధంగా ఈనాడు
भविष्य गुरी आलोचे व्यक्ति ईना मन मुझे लेर अदे विधा भविष्य ने नाशन चेसे व्यक्ति ईना परपाल इटंट राष्ट्रमेमने भय तो चंद्रबाबुना आरोग्य वन बै वन आस्कारी अड़ते भद्रता नैन डिस्क डीजी एमेम प्रोवैडने वीडूमेवर अंत भद्रता वरकू अडिशनल लोकेश गारु लेटर इच्चिन तर्वात अडिशनल भद्रता चेसामन्नारु बट आयन रूम लो एसी लेदु अदे विधंगा जनरल एसी प्रोविजन लेदन्नट्टुगा माट्लाडुतुन्नारु डीएजी गारु ओके प्रोविजन्स लेकपोवडु बट आयन हाई प्रोफाइल नायकुडु काबट्टि ओक प्रोविजन एसी पेडिते बागुंटदि अन्नट्टु नेनु रिक्वेस्ट चेसाम अदि वीलु पड़दामो अंडि मा प्रोविजन्स प्रकारंगा अन्नारु దాని ఆల్టర్నేటివ్ గా లీగల్ గా ఏం చేయాలనేది మేము ఆలోచిస్తాం ఇంతేదంటే రెండోది దోమలు విపరీతంగా ఫస్ట్ 2 3 డేస్ దోమలు ఆ రూమ్ లో విపరీతంగా ఉన్నాయి తర్వాత నెట్ ఇచ్చాం అని చెప్పారు అయితే నెట్ ఇచ్చాం మంచం ఇచ్చాం ఇవన్నీ ఇచ్చాం అని చెప్పారు తప్ప అసలైనటువంటి సౌకర్యం లేదనేటువంటి చాలా స్పష్టంగా కనబడుతుంది ఆ ఏసీ లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు అయినప్పటికీ కూడా ఆయనకి పరిహేం or to him state is priority state prajala people are priority anta vaala sankshemam rashtra abhivruddhi ayiniki pradhananga aalochistunnaru tappa ayina saukaryal gurinchi ayina aalochinchaledu ayina saukaryal gurinchi mem aalochistunnam em cheste baaguntadani we are trying to impress upon the officials to provide as far as possible all amenities సార్ ఇప్పటికే మాజీ ఎంపీలంతా పార్లమెంట్ దగ్గర ఆందోళన చేస్తున్నారు రాజకీయంగా ఏమన్నా మీకు దిశా నిర్దేశం చేశారా ప్రస్తుత పరిస్థితి అంటే ఇన్ కమింగ్ అసెంబ్లీ అక్కడ పార్లమెంట్ లో చేస్తున్నారు పార్లమెంట్ లో చేస్తారు అదే విధంగా ఇట్ హస్ బికమ్ ఏ నేషనల్ ఇష్యూ అంటే నేషనల్ లీడర్ కాబట్టి నేషనల్ పార్టీ కాబట్టి పార్లమెంట్ లో కూడా ఇష్యూ జరుగుతుంది పార్లమెంట్ లో ఇష్యూ అంతా కూడా దేశం అంతా తెలుస్తుంది అదొకటి రేపు అసెంబ్లీ కూడా 21వ తారీఖు నుంచి అసెంబ్లీ కూడా మొదలవబోతుంది అంటే అది అసెంబ్లీకి సంబంధించిన తర్వాత కూడా మా వాళ్ళు కొలీగ్స్ తోటి అందరితోటి మాట్లాడుకొని అసెంబ్లీ స్ట్రాటజీ ఎట్లా ఉండాలనే దాని మీద జస్ట్ అసెంబ్లీ ఒక రోజు ముందు మేము తెలియజేస్తాం పొత్తుల గురించి మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మనం చెప్పడం కరెక్ట్ కాదు సార్ మీరు సీనియర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వి ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బికాజ్ కోర్టు విషయాలు ఇప్పుడు మాట్లాడడం అనేటువంటి సబ్జెక్టివ్ అవుతుంది సబ్జెక్టివ్ బికాజ్ ఐఎమ్ లాయర్ కాబట్టి ఐ నో కోర్టులో డిస్కషన్ వచ్చేటప్పుడు మనం కోర్టులో ఉన్నప్పుడు మాట్లాడటానికి లేదు అసెంబ్లీలో కూడా మాట్లాడటానికి లేదు బయట కూడా మాట్లాడడం అది సబ్జెక్టివ్ అవుతుంది రేపు ఏమవుతుంది అన్నది చూస్తారు వచ్చిన దాన్ని బట్టి మా రియాక్షన్స్ ఉంటాయి అది కోర్టులో ఉంది కదా అన్ని కోర్టులు ఉన్నాయి కోర్టులో ఉన్నప్పుడు మనం పర్సనల్ గా నేను కూడా మాట్లాడాను ఎందుకంటే లెట్ us see what is going to happen tomorrow అబ్బే రోజుల్లో ఫైబర్ కేస్ తో అక్రమరస్ నోటీస్ కూడా చేస్తారు అచ్చెన్నాయన కూడా చేస్తారు అన్న కొన్ని వాదనలు కూడా బయటపడ్డాయి చూసి ఒకసారి దొంగతనానికి అలవాటు పడినాడు అన్నే చెప్పాను గజ దొంగని ఒకసారి గజ దొంగగా అలవాటు పడినాడు రాష్ట్రాన్ని దోచుకున్నవాడు మా అందరి మీద అంటే నా మీద కాపన అందరి మీద కేసులు పెట్టినాడు పార్టీ అంతర్ మీద కేసులు పెట్టినాడు ప్రతిపక్షాల మీద కేసులు పెట్టినాడు ఈనాడు ఇంకా మిగతా కేసులు పెట్టడం నమ్మకం ఏంటి పెడతారు పెట్టుకుంటే పెట్టుకుంటారు బట్ వి విల్ ఫేస్ ఎనీవే రాజకీయంగా ఫేస్ చేస్తాం లీగల్ గా ఫేస్ చేస్తాం ఓకే రైట్ థ్యాంక్ యూ